హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్టెప్ టు స్టెప్ ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. మేము వీడియో చేసినా మీకు అయితే నోటిఫికేషన్. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ओके गाइस, वीडियो लो मी यूएसबी केबल अनेदी उपयोगिंचेसी मी मोबाइल गनक पीसी कनेक्ट चेयालनि ट्राई चेस्ते ओकोसारी कनेक्ट अवदु मोबाइल पीसी की. ओकेना, आ प्रॉब्लम मनं एला फिक्स चेयालो ई वीडियोलो अयिते चेप्तानु. ओकेना गाइस, इक्कड मीरु चूडोच्चु नेनु इक्कड मोबाइल की यूएसबी केबल अयिते कनेक्ट चेसानु. कनेक्ट चेस्ते इक्कड चार्जिंग लो उंदी. दीनिकि इप्पुडु नेनु फाइल ट्रांस्फर लो अयिते पेडुतुन्नानु चूडंडी. ओके, मोबाइल की यूएसबी केबल कनेक्ट चेसेसी ఇక్కడ ఫైల్ ట్రాన్స్ఫర్ లో పెట్టాను. ఫైల్ ట్రాన్స్ఫర్ లో పెట్టినా కూడా నాకు ఇక్కడ సిస్టమ్ లో నా మొబైల్ కనెక్ట్ అయినట్టైతే ఇక్కడ నాకు చూపించడం లేదు. ఓకేనా, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు చెప్తాను. ఓకేనా గైస్, స్టెప్ టు స్టెప్ ఫాలో అవ్వండి. దీనికి మీరు స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ లో డివైస్ మేనేజర్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, చేస్తున్నాను చూడండి. డివైస్ మేనేజర్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు డివైస్ మేనేజర్ అని కనిపిస్తుంది. ఓకేనా, ఆ డివైస్ మేనేజర్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఓకే గైస్, డివైస్ మేనేజర్ మీద క్లిక్ చేసిన తర్వాత అది మిమ్మల్ని ఒక డైలాగ్ బాక్స్ అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఈ విధంగా మీకు డివైస్ మేనేజర్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీకు పోర్టబుల్ డివైసెస్ కనిపిస్తుంది కదా, నేను ఏ మొబైల్ అయితే కనెక్ట్ చేశానో ఆ మొబైల్ నేమ్ కనిపిస్తుంది. కానీ దాని మీద ఒక అలర్ట్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, దాన్ని డబుల్ క్లిక్ చేసేయండి. మీ నేమ్ అదే మీ మొబైల్ నేమ్ మీద డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు జనరల్ పక్కన డ్రైవర్ అని కనిపిస్తుంది. ఆ డ్రైవర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అని కనిపిస్తాయి. కింద మీకు అన్ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీ మొబైల్ నుంచి పీసీకి కనెక్ట్ చేసిన తర్వాత చేయాలి. ఓకేనా, అన్ఇన్స్టాల్ మీద ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేసేయండి. ఓకే ప్రెస్ చేస్తే ఆ డ్రైవర్ అనేది అన్ఇన్స్టాల్ అవుతుంది. అన్ఇన్స్టాల్ అయిన తర్వాత సింపుల్గా మీరు పైన ఇక్కడ మీకు ఐకాన్ కనిపిస్తుంది కదా, కంప్యూటర్ ఉండి పైన మిర్రర్ ఐకాన్ లాగా, దాని మీద ఒకసారి ప్రెస్ చేస్తే అది మీ సిస్టమ్ని డ్రైవర్స్ అన్నిటిని ఒకసారి స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఓకేనా, ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ మొబైల్ యొక్క డ్రైవర్స్ అనేవి సిస్టంలో ఇన్స్టాల్ అవుతాయి. ఇన్స్టాల్ అయిన తర్వాత సింపుల్గా మీ మొబైల్ అనేది మీ సిస్టమ్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు కనెక్ట్ చేసేసి డివైస్ మేనేజర్ ఓపెన్ చేసేసి మన మొబైల్ యొక్క డ్రైవర్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసాము. ఓకేనా, ఇక్కడ మన మొబైల్ అయితే మన పీసీకి అయితే కనెక్ట్ అయింది. సమ్ టైమ్స్ ఈ ఎర్రర్ అయితే మనకి చూపిస్తుంది. అలా ఎర్రర్ మనకి వచ్చినప్పుడు మనం ఈ విధంగా అయితే మన మొబైల్ని సిస్టమ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్ సెక్షన్లో తెలపండి. వెరీ మచ్.